శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కేఏ నాయుడు గారికి, అదేవిధంగా గజపతి నగరం మాజీ ఎంపీపీ గారికి, అదేవిధంగా రాజు గారికి, ముఖ్యంగా మన గజపతి నగరం పరిశీలిత విచ్చేటువంటి మురళి లక్ష్మణరావు గారికి, అదేవిధంగా మన గజపతి నగరం మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మన గోపాలరాజు గారికి, ఈ కార్యక్రమం నంది శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గజపతి నగరం గ్రామాల నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు, అందరికీ పాత్రికేయులకన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, ఎందుకంటే ఉత్తరాంధ్రలో బొబ్బిలి అన్న పేరుకి రాష్ట్రం అంతా ఒక సౌండ్ రావాలి. ఆ పేరు కూడా చాలా గొప్పది, బొబ్బిలి అని. ఆ బొబ్బిలిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 10వ తేదీన ఉదయం 11 గంటలకి మరి ఈ ఉత్తరాంధ్ర నుంచి మొట్టమొదటిసారి విజయశంఖారావం పూరించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి రా కదలిరా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి మరి ఏదైతే పిలిపించారో రా కదలిరా అంటే గ్రామాలు, పల్లెలు, పట్టణాలు అన్నీ ఏకమై పసుపుమయమైపోయి తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాల నుంచి మరి పాతుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పెకిలించి, కూకటవేలతో పెకిలించి తెలుగుదేశం పార్టీని ప్రతిష్ఠింపచేశారు ఇక్కడి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్ళీ అదేవిధంగా ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు, ఒక నయవంచకుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది గమ్యగోచరంగా తయారైతే దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలకు కొట్టుమిట్టాడుతున్న సమయంలో అన్ని కష్టాలను భరించి జైలు జీవితాన్ని కూడా అనుభవించి మరి ప్రజల కోసం నేనున్నానని చెప్పి 73 సంవత్సరాల వయసులో ఈ రోజున రోజుకి 2 మీటింగ్లు పెడుతూ మరి రాష్ట్రం అంతా తిరుగుతూ మరి రా కదలిరా అన్న సమావేశం, బహిరంగ సభను బొబ్బిల్లో మరి చేస్తున్నారు. కాబట్టి మనం ఈ మీద మొన్న యువగణం పాదయాత్ర ముగింపు సమావేశానికి ఎంత ఉత్సాహంగా అయితే వెళ్ళామో అంతగా రెప్పించిన ఉత్సాహంతో వెళ్ళాలి. ఎందుకంటే అది రాష్ట్రం మొత్తం మీద జరిగిన సమావేశం, ఇది కేవలం మన విజయనగరం పార్లమెంటుకే నిర్దేశింపబడిన సమావేశం. దీంట్లో మన విజయనగరం పార్లమెంటు సత్తా ఏమిటో తెలియాలి, అందులో మన గజపతి నగరం నియోజకవర్గం సత్తా కూడా చూపించాలి. ఎందుకంటే దీనిపైన మేమే కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, అదేవిధంగా చాలామంది టీమ్స్ దీని మీద మనకు తెలియకుని టీమ్స్ కూడా తిరుగుతుంటాయి, వాళ్ళందరూ మనల్ని అత్యలు చేస్తున్నారు. ఎందుకంటే మనకి బొబ్బిలికి దగ్గరలో ఉన్న మండలాలు తీసుకుంటే దత్తిరాజేరు మండలం, తర్వాత గజపతి నగరం. అలాంటి గజపతి నగరంలో హెడ్ క్వార్టర్స్ కూడా ఇదే. కాబట్టి ఈ హెడ్ క్వార్టర్స్ నుంచి టోటల్గా మనకి టార్గెట్ మన గజపతి నగరం నియోజకవర్గానికి 30,000 మందికి ఇచ్చారు పార్టీ నిర్దేశించి. అందులో 10,000 దత్తిరాజేరుని తీసుకెళ్తే మరో 10,000 గజపతి నగరంని తీసుకెళ్ళాలి. ఇంకా ఒకడు మనిషి ఎక్స్ట్రా వెళ్ళేటట్టు ఈ ఒక టార్గెట్ పెట్టుకొని మన అందరం కదిలించి, పల్లెల నుంచి కదిలించి, మన పల్లెల్లోంచి కదలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి తగ్గ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళకి తగ్గ మినిమం పిలుపులు ఉంటే చాలు మనం ఖచ్చితంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వెంట నడవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం సమీకృతం చేసి మన కేఏ నాయుడు గారి నాయకత్వాన్ని మరింత పెంపొందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్.